మా నాన్నగారు ఇప్పుడు ఎప్పుడు అయినా సార్ నన్ను చదువుపై ఎప్పుడు ఫోకస్ చేస్తారు, కానీ నాకేంటంటే చదువు అంటే అసలు ఆసక్తి ఉండే కాదు. దానివల్ల నేను ఏంటంటే నలుగురులో వెళ్ళి కలిసేవాడిని కాదు, తోటి విద్యార్థులతో వెళ్ళి ఆడుకునేవాడిని కూడా కాదు. పెద్ద పెద్ద మూటలు కట్టుకొని హైదరాబాద్ నుంచి ఇంబ్లీబాన్ బస్ డిపో, మహాత్మా గాంధీ బస్ డిపోకు తీసుకొచ్చి ఆ బస్ డిపోలో ఆ మూటలు వేసి వాటిని తీసుకొచ్చి మళ్ళీ మా గ్రామంలో తీసుకొచ్చి అమ్మేవాడిని. దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడేవాడిని, కానీ నాకు లోపల ఎప్పుడో ఎప్పుడైనా సరే నా పని ఇది కాదు. ఇక ఆ తర్వాత అలాగే చేస్తూ కొన్ని రోజుల తర్వాత నాకేంటంటే ఇక లాభం లేదు, నన్ను ఉన్న కళ అసలు ఏముంది, అసలు నేను దేని పనికి వస్తాను, అసలు నాలో ఏం కళ ఉంది అని చెప్పేసి బాగా ఆలోచించాను. హలో అండి, నమస్తే. నా పేరు రాఘవేంద్ర, నేను ఒక చిత్రకారుణ్ణి, అంటే బొమ్మలు వేస్తుంటాను. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని అమెజాన్ ఐటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. మాది నల్లగొండ జిల్లాలోని గట్టుప్పల్ అనే ఒక గ్రామం. నేను ఓ మధ్యతరగతి చేనేత కార్మికుడి కుటుంబంలో జన్మించాను. మా ఊరు ప్రత్యేకత ఏంటంటే అందమైన పట్టు చీరలు నేసే చేనేత చీరలకు ప్రసిద్ధి గాంచింది మా గ్రామం. మా గ్రామం 10,000 జనాభా కలిగినటువంటి ఓ అతిపెద్ద గ్రామం. మా గ్రామంలో ఎందరో విద్యావంతులు, దేశ విదేశాలలో పనిచేసే ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు. విద్యా వ్యవస్థ పైన కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, చాలా కొంచెం అనుభవం కలిగిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ నగరానికి అతి చేరువలో కేవలం 65 కిలోమీటర్లో ఉంది మా గ్రామం. సో దానివల్ల ఏంటంటే ఈ విద్యారంగం పైన కావచ్చు, ఉద్యోగాల పైన కావచ్చు చాలామంది అవగాహన కలిగి ఉన్నారు. దానివల్ల ఏంటంటే మా నాన్నగారు కూడా నన్ను నా చిన్నప్పటి నుంచి పుట్టింది మధ్యతరగతి కుటుంబంలో అయినా సరే, కానీ నన్ను కూడా ఎప్పటికైనా సరే ఒక మంచి విద్యా వ్యవస్థ బుద్ధులు నేర్పించి మంచి ఉద్యోగం చేయాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి నన్ను అదే కోరికతో నన్ను పెంచారు. ఈ చదువు పైన, ఈ విద్యా వ్యవస్థ పైన చదువు అంటే నాకు అస్సలు ఆసక్తి ఉండేది కాదు. నేను చదువులో చాలా వీక్, అంటే ఎంత అంటే క్లాసులో నేను చాలా అందరికంటే వెనుక ఉండేవాడిని. సో దానివల్ల ఏంటంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, నా తోటి విద్యార్థులు కావచ్చు, వారందరిలో నేను ఎంతగా అవమానపడేవాడిని అంటే చదువులో చాలా వెనకబడాను. ఆ రోజుల్లో ఉపాధ్యాయులు ఎలా అంటే చదువులో వీక్ ఉన్న వాళ్ళని చాలా పనిష్మెంట్ అనేది చాలా ఘోరంగా ఉండేది. నేను ఎప్పుడు క్లాసులో వెనకబడి ఉండేవాడిని, నా తోటి వాళ్ళందరూ కొంచెం అందరూ బాగా చదివేవాళ్ళు. సో వాళ్ళందరిలో నేను ఒక చాలా ఎంతో అవమానానికి గురయ్యేవాడిని. మా ఊర్లో కూడా అంతే, తోటి వాళ్ళందరూ కొంచెం ఉద్యోగాల్లో కావచ్చు, చదువులో కావచ్చు, నిరంతరం వాళ్ళు నాకు వచ్చే మార్కులను అడిగేవాళ్ళు. మా నాన్నగారు కూడా ఎప్పుడైనా సార్ నన్ను చదువుపై ఎప్పుడు ఫోకస్ చేస్తారు, కానీ నాకేంటంటే చదువు అంటే అసలు ఆసక్తి ఉండే కాదు. దానివల్ల నేను ఏంటంటే నలుగురులో వెళ్ళి కలిసేవాడిని కాదు, తోటి విద్యార్థులతో వెళ్ళి ఆడుకునేవాడిని కూడా కాదు. ఎందుకంటే నేను ఎప్పుడు నేను నర్వస్ ఫీల్ అయ్యేవాడిని, నేను చాలా అవమానంగా ఫీల్ అయ్యేవాడిని నాకు చదువు రాకపోవడంతో. సో దానివల్ల నేను ఎప్పుడు చాలా ఇబ్బంది పడేవాడిని. సో అలా నా 6వ తరగతిలో మాకు సైన్స్ టీచర్ అనే ఒక ఉపాధ్యాయుడు ఏంటంటే నాలో ఉన్నటువంటి కళని, అంటే సైన్స్లో వేసే బొమ్మలను చూసి నన్ను బాగా ఎంకరేజ్ చేసేవారు. అప్పటి నుంచి నా 6వ తరగతి నుంచి నాకు కొంచెం ఉత్సాహం కలిగేది నా డ్రాయింగ్లో. సో చదువులో నేను ఎంత వెనకబడినా సరే డ్రాయింగ్ విషయానికి వచ్చేసరికి కొంచెం ఆసక్తి పెరిగింది. ఆ రోజు నుంచి నేను డ్రాయింగ్లో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడిని. సో అలా నేను డ్రాయింగ్స్ బాగా ఇంప్లిమెంట్ చేసుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఆ రోజుల్లో గ్రామాల్లో ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ కోసం అనేది పెద్ద పెద్ద బోర్డ్స్, మ్యాను సైన్ బోర్డ్స్ అనేది రాసేవాళ్ళు. పెద్ద పెద్ద ఆర్టిస్టులు వచ్చి టాటా వారి జెమినిటీ అని చెప్పేసి, క్లినిక్ ప్లేస్ అని చెప్పేసి పెద్ద పెద్ద బోర్డులు అనేది మన ఊర్లో ఉన్నటువంటి గోడలపైన వేసేవాళ్ళు. వాళ్ళని నన్ను చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసి నాకు ఒక ఇన్స్పిరేషన్, వాళ్ళే నాకు ఒక ఇన్స్పిరేషన్ నేను తీసుకునేవాడిని. స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత మధ్యాహ్నం కావచ్చు, లంచ్ బ్రేక్లు కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఎప్పుడు నేను అక్కడే కూర్చొని ఇట్లా చేతులు కట్టుకొని వాళ్ళు వేసే ఎలా వేస్తున్నారో చూసేవాడిని, వాళ్ళు బ్రష్ని ఎలా మెల్ట్ చేస్తున్నారు అని నా చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసి నేర్చుకోవడం జరిగింది. నేను నా 10th క్లాస్ వచ్చేసరికి కూడా నేను నా తోటి విద్యార్థులతో ఎవరితో నేను కలిసి ఉండేవాడిని కాదు. నేను కేవలం ఇంట్లోనే కూర్చొని నేను నా డ్రాయింగ్స్ అనేది నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చాను. ఇంకొకటి ఏంటంటే సంవత్సరంలో 11 నెలలు నేను చాలా టార్చర్ అనుభవించేవాడిని స్కూల్లో. కేవలం ఒకే ఒక నెల, మే నెల ఆ సెలవులు వస్తే కనుక నేను ఏంటంటే పూర్తి ఆ సెలవులు నేను ఏంటంటే ఇంట్లో కూర్చొని ఇంకా కనిపించే ప్రతి ఒక్క డ్రాయింగ్ని నేను బాగా ఇంప్లిమెంట్ చేసుకున్నాను. ఆ ఒక్క నెల మాత్రం నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవాడిని. సో అలా నేను ప్రతి మే నెలని, నా చిన్నప్పటి నుంచి వచ్చే నా మే నెల ఏంటంటే బాగా ఆ డ్రాయింగ్స్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, నిరంతరం నేను డ్రాయింగ్ని వర్క్ చేయడం వల్ల నాకు ఇంప్లిమెంట్ పెరిగింది. ఈ ఆసక్తి ఎంతగా అయిపోయిందంటే నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 3 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిపోయాను. ఆ 3 సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయేసరికి మా నాన్నగారు కూడా చాలా అసలు ఎంతో నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, నేను ఏదో చదువుతానని చెప్పేసి.
సో ఆ తర్వాత ఏంటంటే నాకు సబ్జెక్టులు పూర్తిగా ఫెయిల్ అవ్వడంతో ఇంకా నాకు చేసేది ఏం లేక ఆ సంవత్సరం పూర్తి ఖాళీ కనుక నన్ను ఒక ఉద్యోగంలో చేర్పించారు. అప్పటి వరకు నేను ఒక చిన్న విద్యార్థి నుండి నాకు ఉద్యోగం అంటే తెలియను ఏ ఆ వయసులో తీసుకెళ్లి నన్ను హైదరాబాద్లో ఉన్నట్టు ఒక కంపెనీలో నన్ను ఉద్యోగులు చేర్పించారు. మేమున్న ఇంటికి బంజారా హిల్స్ కి 8 నుంచి 10 కిలోమీటర్ల రోజు సైకిల్ పైన తొక్కుతూ వెళ్ళి ఉద్యోగం చేయడం జరిగింది. చాలా ఇబ్బంది నాకు ఒకనప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది. ఒకవేళ అప్పుడే నాకు రియలైజ్ అయ్యాను నేను కూడా మంచిగా చదువుకుంటే కనుక నా తోటి వాళ్ళందరూ అప్పటికి ఇంటర్ డిగ్రీ కావచ్చు బీటెక్ మంచి ఉన్నత విద్యలో చదువుతున్నారు, నేను మాత్రం నేను ఏదో చాలా కష్టపడుతూ పనిచేశాను. అప్పుడు నా మొదటి జీతము 1500 రూపాయలు. ఇది నాకు 2004 సంవత్సరంలో నా ఫస్ట్ శాలరీ 1500. అలా అలా చాలా సైకిల్ తొక్కుతూ అలా 3 సంవత్సరాలు నేను కంపెనీలో పనిచేయడం జరిగింది. అలా అలా 1500 నుండి 3000 వరకు పెరిగింది. నేను ఈ 3 సంవత్సరాలు కూడా నేను ఒకవైపు ఉద్యోగం చేస్తూ కూడా నా ఇంటర్మీడియట్ సబ్జెక్టు నేను రాస్తూ ఉన్నాను. అయినా సరే సంవత్సరానికి కేవలం ఒకే సబ్జెక్ట్ వెళ్ళేది. అలా 4 సంవత్సరాలు పూర్తయినా సరే కూడా నా సబ్జెక్టు పూర్తి అయ్యలేదు. ఇంకా అప్పటికి కూడా ఒక సబ్జెక్టు పూర్తిగా మిగిలిపోయింది. ఇక మా నాన్నగారు ఆలోచించి ఏం చేశారంటే నన్ను ఇక ఈ 3000 4000 జాబ్ ఎందుకు చేస్తానని చెప్పేసి నన్ను తీసుకొచ్చి ఏం చేశారంటే ఒక వీడికి ఒక వ్యాపారం నేర్పించాలి ఏదైనా సరే వీడిని కనీసం ఏదైనా ఒక ప్రయోజకం చేయాలని ఆలోచించి నేను బేగం బజార్లో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో హోల్సేల్ మార్కెట్లో నన్ను తీసుకెళ్ళి అక్కడ ఉన్నట్టు వస్తువులు హోల్సేల్గా ఖరీదు అంటే కొని గ్రామాల్లో అంటే మా గ్రామానికి తీసుకొచ్చి దాన్ని ఎలా అమ్మాలని చెప్పేసి నన్ను ఒక వ్యాపారం నేర్పించాలని చూశారు. కానీ ఆ రోజున అంటే నాకు ఇంకా నాకు ఏం చేయాలో తెలియదు. అది చాలా ఇబ్బందిగా అనిపించేది. అంటే పెద్ద పెద్ద మూటలు కట్టుకొని హైదరాబాద్ నుంచి ఇంబ్లీబాన్ బస్ డిపో మహాత్మా గాంధీ బస్ డిపోకు తీసుకొచ్చి ఆ బస్ డిపోలో మూటలు వేసి వాటిని తీసుకొచ్చి మళ్ళీ మా గ్రామంలో తీసుకొచ్చి అమ్మేవాడిని. దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడేవాడిని. కానీ నాకు లోపల ఎప్పుడో ఎప్పుడైనా సరే నా పని ఇది కాదు, లోపల నాకు ఏంటంటే ఒక ఆర్టిస్ట్ అన్న ఒక కారణం చేత నాకు ఎప్పటికి కూడా ఈ వ్యాపారమే కావచ్చు ఇలాంటి ఏవి నాకు ఇంట్రెస్ట్ అయ్యే చాలా ఇబ్బంది అనిపించేది. ఆ రోజుల్లో చాలా ఇబ్బంది పడుతూ కూడా నేను ఈ పనులు చేయాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత అలాగే చేస్తూ కొన్ని రోజుల తర్వాత నాకేంటంటే ఇక లాభం లేదు, నాలో ఉన్న కళ అసలు ఏముంది, అసలు నేను దేని పనికి వస్తాను, అసలు నాలో ఏం కళ ఉంది అని చెప్పేసి బాగా ఆలోచించాను. ఓ రోజు కూర్చొని బాగా ఇంటర్నెట్ పైన రీసెర్చ్ చేశాను. ఈ డ్రాయింగ్ పైన కూడా నాకు ఒక డ్రాయింగ్ ఉంది, ఈ డ్రాయింగ్ పైన ఏమైనా ఉపాధి కలుగుతుందా, దీనిపైన ఏం చేయొచ్చు, అసలు దీనిపైన ఏమైనా చదువు ఉంటుందని చెప్పేసి బాగా రీసెర్చ్ చేశాను. అప్పుడే నాకేంటంటే హైదరాబాద్లో ఉన్న కొన్ని యూనివర్సిటీలు అనేది ఈ డ్రాయింగ్ పైన కూడా కోర్సును అందిస్తాయని చెప్పేసి నాకు తెలిసింది. సో అదేంటంటే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ 4 సంవత్సరాల డిగ్రీ కోర్సు అందిస్తుందని చెప్పేసి బాగా తెలుసుకున్నాను. అలా మధ్య మధ్యలో నేను హైదరాబాద్ వెళ్తూ ఖాళీ సమయంలో అక్కడ ఉన్నటువంటి JNTU యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, పుట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీ కావచ్చు, అలా వెళ్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కనుక్కోవడం, ఇక్కడ ఏమేమి కోర్సులు ఉంటాయి, దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, అలాంటి ఇంకా ఏమేమి ఉంటాయి, ఒక గ్యాలరీస్ ఉంటాయి రెగ్యులర్గా వాళ్ళ ఆ గ్యాలరీస్కి వెళ్తుండడం, మళ్ళీ ఊరికి రావడం, అలా చాలా సంవత్సరం అలాగే చేస్తూ వచ్చాను. అక్కడ తెలిసింది ఏంటంటే ఈ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఈ BFA డిగ్రీ చదవడానికి ఏంటంటే మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కావాలని చెప్పేసి నాకు తెలుసుకోవడంతో అప్పటికి నాకు ఒక సబ్జెక్టు మిగిలిపోయింది. సో దాన్ని ఎలాగైనా పూర్తి చేయాలి. అప్పుడు నాకు చదువు పైన పడింది కాన్సన్ట్రేషన్ పడింది. నేను చదవాలన్నప్పుడు నాకు ఎప్పుడు నేను ఆ సబ్జెక్టు మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదు, కేవలం ఈ BFA డిగ్రీ చదవాలన్న ఆతృతతో నేను ఎలాగైనా ఈ సబ్జెక్ట్ నేను కంప్లీట్ చేయాలని చెప్పేసి అప్పుడు అంటే ఎప్పుడంటే 2007 సంవత్సరం నేను 2004 నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఎగ్జామ్ రాస్తే 2007 సంవత్సరంలో నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఒక బ్యాక్లాగ్ ఏదైతే ఉందో అప్పుడు ఎలాగైనా సరే అని చెప్పేసి కష్టం చదివి ఆ ఒక్క సబ్జెక్ట్ నేను పూర్తి చేశాను. ఇక ఆ తర్వాత 2007లో ఉన్నటువంటి JNTUలోకి వెళ్ళి ఆ సంబంధించిన కోర్సు సంబంధించినటువంటి ఫామ్ తీసుకొని ఫిల్ చేసి నేను ఎగ్జామ్ రాయడం కూడా జరిగింది. ఆ ఎగ్జామ్లో నాకేంటంటే నేను ఊహించడం కూడా ఊహించలేదు, నేను కేవలం అసలు నేను దానికి అర్హుడు అవుతానా లేదు, అసలు నాకు ఎటువంటి అవగాహన కూడా తెలియదు, నేను నాకు ఒక ఎటువంటి ట్రైనింగ్ కూడా లేదు, కేవలం ఒక విలేజ్ నుంచి వెళ్ళి నేను ఆ ఎగ్జామ్ రాశాను. ఆ ఎగ్జామ్లో నాకు స్టేట్ 7th ర్యాంక్, ఎన్నో వేల మంది రాస్తే నాకు స్టేట్ 7th ర్యాంక్ వచ్చింది. సో ఇదేంటంటే నాకు ఆ రోజుల్లో ఇది ఒక నాకు ఒక MCET లో స్టేట్ ర్యాంక్ వచ్చినట్టు, ఇంజనీరింగ్లో ఫ్రీ సీట్, MBBSలో ఫ్రీ సీట్ వచ్చినట్టుగా నాకు ఒక ఎనలేని సంతోషం. అది నా రంగంలో నాకు ఇష్టమైన రంగంలో ఒక స్టేట్ 7th ర్యాంక్ అంటే అది నాకు చాలా గొప్ప విషయం. ఆ విషయాన్ని తీసుకొచ్చి మా ఇంట్లో చెప్పాను నేను, నాకు ఇలా ఒక డ్రాయింగ్లో ఒక BFA అనే కోర్సు ఉంటుంది,
దాంట్లో ఎగ్జామ్ రాశాను నేను, నాకు స్టేట్ 7th ర్యాంక్ వచ్చిందని చెప్పేసి ఎంతో ఆనందంతో చెప్పేసరికి వాళ్ళకి ఏంటంటే ఒక్కసారిగా నిశ్శబ్దం, వాళ్ళకి ఎటువంటి చలనం లేదు, వాళ్ళకు ఈ సబ్జెక్ట్ అంటేనే తెలియదు వారికి. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది, ఇది 4 సంవత్సరాల కోర్సు అంటున్నావు, అసలు ఇది నీ వల్ల ఏ పనైనా, ఇది నీ వల్ల కాదు అని చెప్పేసి నన్ను కొంచెం చాలా ఇబ్బంది పెట్టారు. అసలు నేను చదవనించలేదు, నేను వద్దంటే వద్దు అన్నారు. వాళ్ళు ఏంటంటే సరే నేను రోజు అడుగుతున్నాను సరే ఇది ఏంటి కోర్స్ ఏంటి అని చెప్పేసి మా నాన్నకు సంబంధించిన స్నేహితులు కావచ్చు, మా ఊర్లో ఉంటే కొంతమంది విద్యావంతులు కావచ్చు, వాళ్ళని అడిగి చూడడం జరిగింది. ఈ కోర్సు గురించి ఆ రోజులు అసలు ఎవరికి తెలిసేది కాదు, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అంటేనే వాళ్ళకి తెలియదు, లలిత కళ అంటేనే వాళ్ళకి తెలియదు. మనకున్న వ్యవస్థలు ఏంటంటే ఎంతసేపు బీటెక్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇలాంటి కోర్సుల మీద అవగాహన ఉంది కదా, తప్పితే ఈ డ్రాయింగ్ కూడా ఒక కోర్సు ఉంటుందన్న సంగతి కూడా ఎవరికి తెలిసేది కాదు, ఎంతో మంది విద్యావంతులకు కూడా తెలిసేది కాదు. వాళ్ళందరిని అడిగినా కూడా ఎవరిని అడిగినా కూడా వాళ్ళకి ఇస్తలేదు, దీని గురించి ఏ మాత్రం అవగాహన ఉండే కాదు. చాలా మంది ఏమన్నారంటే ఫైన్ ఆర్ట్స్ అంటే ఏంటి, ఓ ఫైనాన్స్ ఏమో, అంటే ఎంబీఏలో ఫైనాన్స్ కోర్స్ ఏమనుకునే వాళ్ళు కొందరు, కొందరు ఏమనుకున్నారంటే ఫైనాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఇచ్చే ఫైనాన్స్ ఏమో అనుకున్నారు వాళ్ళు. సో దానివల్ల మన ఆయన ఎవరు అడిగినా సరే వీటి పైన ఎటువంటి కోర్సు పైన ఎటువంటి అవగాహన లేకపోవడంతో ఇంటికి వచ్చి ఇక్కడ నువ్వు ఇలాగైనా సరే ఇది వద్దంటే వద్దు, ఎవరు అడిగినా ఇది దీని గురించి ఎవరికి అవగాహన లేదు, వద్దంటే వద్దన్నారు. సరే నేను ఏంటంటే నేను చాలా ఇంకా ఇంట్లో బాగా బ్రతిలాడడం జరిగింది. అయినా సరే ఎంతో నాకు ఇబ్బంది, నాకు ఇష్టం లేనైనా సరే వ్యాపారం పైన అలాగే హైదరాబాద్ వెళ్ళడము, పెద్ద పెద్ద మూటలు బస్సులో వేసుకోవడం, రావడం, గ్రామ గ్రామంలో తిరుగుతూ అమ్మడం చాలా ఇబ్బంది పడేవాడిని. అప్పటికీ నాకు అనుకునేవాడిని అరే నా వాళ్ళందరూ అప్పటికే బీటెక్ అయిపోయి వచ్చిన వయసు వచ్చింది, డిగ్రీ అయిపోయింది, అందరూ మంచి మంచి చదువులు పూర్తి చేశారు, మంచి మంచి ఉద్యోగాలు వెళ్తున్నారు, నేను మాత్రం ఇంకా నేను ఇలా పనిచేయడం నాకు ఎందుకో ఇబ్బందిగా అనిపించేది. ఎందుకంటే నాలో ఎప్పటికైనా సరే నాకు నా పైన కాన్ఫిడెంట్ ఉండేది, నాది ఇది కాదు, నేను ఎప్పటికైనా ఒక మంచి ఉద్యోగం, మంచి ఒక రంగంలో నేను ఒక ఉన్నత స్థాయికి వెళ్తానని చెప్పేసి నాపైన నాకు ఒక కాన్ఫిడెంట్ ఉండేది ఆ రోజులనే. ఇక లాభం లేదని చెప్పేసి నేను 2008లో కూడా ఇంట్లో ఎవరికి చెప్పకుండా మరొకసారి ప్రయత్నం చేశాను. ఈసారి ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి నేను హైటెక్స్లో ఉన్నటువంటి వెంకటేశ్వర కాలేజీలో ఉన్నటువంటి కాలేజీకి వెళ్ళి అక్కడ నేను అడ్మిషన్ ఫామ్ తీసుకోవడం, మళ్ళీ రాయడం జరిగింది. ఈసారి కూడా నాకు మంచి ర్యాంక్ రావడంతో ఈసారి ఇంకా మా నాన్నగారికి చెప్పి బలవంతం చేసి ఒప్పించాను ఈసారి. కానీ మా అమ్మగారు ప్రోత్సాహం, మా అమ్మని ఎక్కువ బ్రతులాడడం వల్ల మా అమ్మ ఏం చేసిందంటే ఇంకా సరే ఇంకా చేసింది ఏం లేదు, సరే తన చదువుతానంటున్నాడు, సరే ఇన్ని రోజులు చదవలేకపోయాడు, తనకు ఇష్టమైన రంగంలో చదువుతానంటున్నాడు కదా, ఒక్క అవకాశం చూద్దాం, ఒక 4 సంవత్సరాలు నేను ఏం చేశానంటే వాళ్ళకి మరీ కాన్ఫిడెంట్ ఇచ్చాను. నేను ఒకవైపు వారంలో కేవలం 2 రోజులు మాత్రమే కాలేజీకి వెళ్తాను అసైన్మెంట్స్ తీసుకుని వచ్చి, మిగతా 5 రోజులు నేను ఇంట్లో వ్యాపారం ఏంటి వ్యాపారంలో కావచ్చు మిగతా విషయాలు నేను సహాయం చేస్తాను, కేవలం సాటర్డే సండే కాలేజీకి వెళ్ళి వారంలో జరిగేటువంటి అసైన్మెంట్స్ అనేవి తీసుకుని వచ్చి ఇంట్లో ఉండి అప్ అండ్ డౌన్ చేసి వర్క్ చేస్తానని చెప్పేసి నేను మాట ఇవ్వడంతో, అలాగే బీఎఫ్ఏ అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం కంపల్సరీ వస్తుందని చెప్పి మాటించాను మా ఇంట్లో. సరే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించారు సరే అని చెప్పేసి నన్ను ఇంకా నేను ఎవరిని తీసుకోవెళ్ళకుండా నేను డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి నేను అడ్మిషన్ తీసుకొని కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఇంకా రోజులో నేను ఎన్ని గంటలు కష్టపడానంటే మీరు నమ్మండి, రోజులో 18 గంటలు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు 12-2 అయ్యేది రోజు ప్రతిరోజు, ఒకవైపు క్లాస్ అసైన్మెంట్స్ కావచ్చు కాలేజ్ అసైన్మెంట్స్, మరోవైపు అడ్మిషన్ కోర్స్ కావచ్చు కంప్యూటర్ పైన, ఒకవైపు బీఎఫ్ఏ ఫైనల్ ఇయర్ 4th ఇయర్ కావస్తుంది. ఈ కోర్సు కూడా అయిపోయేసరికి నేను ఏం చేశానంటే నేను కొన్ని హైదరాబాద్లో కొన్ని కంపెనీలో, ఇదే కంపెనీలో కాకుండా కొన్ని కంపెనీలో నేను నా రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. అలా కొన్ని కంపెనీలో నేను నా రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసిన తర్వాత 2-3 కంపెనీలు నేను ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఒకరోజు ఒక ఐటీ కంపెనీ నుంచి నాకు కాల్ రావడంతో నేను వెళ్ళాను. కానీ అప్పుడు నాకు నా జీవితంలో ఒక పెద్ద కంపెనీ, అది ఒక కార్పొరేట్, ఒక ఎంఎన్సీ కంపెనీ, అంత పెద్ద కంపెనీలో నాకు ఇంటర్వ్యూ వచ్చిందంటే నేను ఏదో అలా వెళ్ళడం కాకుండా పక్క ప్రీప్లాన్గా ఎలా వెళ్ళాలి. అప్పటికి నాకు ఇంగ్లీష్ అంటే నేను చాలా 0 లెవెల్, నాకు ఇంగ్లీష్లో ఎటువంటి పరిజ్ఞానం లేదు. కానీ ఇంటర్వ్యూ నేను ఎలా ఫేస్ అయ్యాను, నాకు ఒక మంచి అవకాశం, నాకు వచ్చిన ఫస్ట్ అవకాశం అంత పెద్ద కంపెనీలో ఒక ఫ్రెషర్గా నాకు అనేది రావడం అనేది కూడా ఆ అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగపరచుకోవాలి, ఇది పోతే కనుక మళ్ళీ కొంత సమయం పడుతుంది కనుక ఆ ఇంటర్వ్యూ ఎలా ఫాస్ కావాలని చెప్పేసి నేను కొంతమంది ఆ బీటెక్ చేసిన వాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు ఉన్న వాళ్ళు, కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళడం సంప్రదించడం, ఇంటర్వ్యూలో ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఈ ఎలా మనం ఫేస్ చేయాలి, ఎలా మనం ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి కొన్ని పేజీల వాళ్ళని ప్రతి ఒక్క రౌండ్ ఎలా ఉంటుంది, ఏ క్వశ్చన్స్ ఉంటాయి, ఫ్రెషర్కి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు ఎలా అని చెప్పేసి నేను పూర్తిగా పేపర్లు నేను రాసుకోవడం, నేను ఎందుకంటే ఇంగ్లీష్లో చాలా వీక్, నేను తెలుగులో రాసుకొని దాన్ని ఇంగ్లీష్లో ఏం మార్చలేదని చెప్పేసి
చాలా రకాలుగా నేను ప్రిపేర్ అవ్వడం జరిగింది. అలాగే అటెండ్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళడం జరిగింది. ఆ కంపెనీ హెచ్ఆర్ నాకు కాల్ చేసి కంగ్రాట్స్ రాఘవేంద్ర, యు ఆర్ సెలెక్టెడ్, వెల్కమ్ అవర్ కంపెనీ అని చెప్పేసి నాకు చెప్పడంతో నా జీవితంలో నేను మరొకసారి ఒక సక్సెస్ నేను సాధించానన్న ఒక ఇనలేని ఆనందం నాలో కలిగింది. అదే విషయాన్ని ఇమీడియట్లీ నేను ఆ ప్రింట్ మెయిల్ ఆఫర్ లెటర్ అనేది నాకు మెయిల్ చేశారు. దాన్ని ప్రింటర్ తీసుకెళ్లి మా పేరెంట్స్కి చూపించాను. వాళ్ళు కూడా ఓకే నమ్మారు, ఓకే జాబ్ వచ్చింది సంతోషం అనుకున్న తర్వాత వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మా ఆఫీస్ని చూస్తేనే గాను, నాకు వచ్చి ఫస్ట్ సారి చూస్తే గాను వాళ్ళు అప్పుడు కానీ వాళ్ళు సంతోషపడరు. సరే నేను ఆఫీస్కి వెళ్ళాను, ఆఫీస్లో ఒక జాబ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. అదొక మంచి నా జీవితంలో ఆ రోజు నేను అనుకున్నాను. ఎక్కడ నేను ఎక్కడ ఇక్కడికి వచ్చాను, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిన నా లైఫే పోయిందని నేను అనుకున్నాను. ఇంకా సైకిల్ తొక్కుతూ 10 కిలోమీటర్లు ఆసిఫ్ నగర్ నుండి బంజారాహిల్స్ వరకు ప్రతిరోజు 10 కిలోమీటర్లు వెళ్తూ 10 కిలోమీటర్లు రావడం, సైకిల్ తొక్కే నా వయసులో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఉద్యోగం పైన ఎటువంటి అవగాహన లేకుండా ఆ రోజు శ్రమ అంటే తెలియని రోజుల్లో ఆ రోజు నేను పనిచేశాను. అక్కడ నుండి ఒకరు మొదటి రోజు నా ఆఫీస్లో వెళ్ళి నేను చైర్లో కూర్చున్నప్పుడు నాకు నిజంగా చెప్పాలంటే ఒక ఆనంద భాష్యాలు కల్పించాయి. ఆ రోజు నేను అనుకున్నాను నాలో ఉన్న కళను ఏదైతే నేను ఈరోజు బయటకు తీయగలిగానో, నాలో ఉన్నటువంటి ఏదైతే ఈ డ్రాయింగ్ స్కిల్ నేను ఏదైతే ఆలోచించి నేను ఈ వైపు ఈ కోర్సు వైపు రావడం వల్ల ఈరోజు నేను నాకు ఈ ఉద్యోగం రావడం అనేది చాలా సంతోషం అనిపించింది. ఆ రోజు నేను ఇచ్చే సందేశం ఏంటంటే చాలామంది యువతను నేను కలిసినప్పుడు ఏం చేయండి, వారు ఇచ్చే సమాధానం ఏంటంటే డిగ్రీ చదివిన వాళ్ళు కావచ్చు, బీటెక్ చదివిన వాళ్ళు కావచ్చు, ఎందుకు జాబ్ చేయట్లేదు అని అడిగితే వాళ్ళ నుంచి వచ్చే ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని, నేను బిలో యావరేజ్ స్టూడెంట్ని, నేను ఒక కేవలం డిగ్రీ మాత్రమే చదివాను అని. వాళ్ళు ఏంటంటే నాకంటే టాప్ అంటే ఒక మంచి మెరిట్ల విద్యార్థులకి ఈ రోజు ఉద్యోగాలు రావట్లేదు, ఇక నాకు ఎక్కడ వస్తాయి, నేను ఒక తెలుగు మీడియం స్టూడెంట్ని, నాకు ఉద్యోగాలు రావు కదా అని చెప్పేసి వీళ్ళలో వీళ్ళే సగం వీళ్ళకు వీళ్ళ పైన సెల్ఫ్ కాన్ఫిడెంట్ లేకపోవడంతో వీళ్ళు ఒక మంచి ఐటీ కంపెనీలో జాబులు వెతుక్కోకుండా ఏదో చిన్న చిన్న జాబులు చేస్తున్నారు. ఇంకొకటి పొరపాటు ఏంటంటే ఒకవేళ మనం ఒక మంచి టాపర్ విద్యార్థి ఎవరైనా సరే తనకి ఎలాగో మంచి కంపెనీలో హై ప్యాకేజ్లో జాబులు వస్తాయి, ఇకపోతే యావరేజ్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే ఆఫ్టర్ బీటెక్ కావచ్చు, ఆఫ్టర్ డిగ్రీ కావచ్చు, ఏం కోర్సు నేర్చుకోవాలి, ఏం షార్ట్ టర్మ్ కోర్సు నేర్చుకుంటే మనం జాబ్ సంపాదించు, ఫస్ట్ ఆ కోర్సు నేర్చుకోవాలి. అదైన తర్వాత ఏ రంగంలో జాబులు ఉంటాయి, అసలు మనకు హైదరాబాద్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయి, మనకు తెలిసినా ఏంటంటే వీళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారంటే టాప్ కంపెనీలే వీళ్ళకి తెలుస్తున్నాయి, కానీ హైదరాబాద్లో 4000 కంపెనీలకు పైగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, అన్ని మంచి కంపెనీలు ఉన్నాయి ఇక్కడ, కానీ వాటిపైన వీళ్ళకి ఎవరికి తెలియకపోవడంతో తెలిసిన కొన్ని కంపెనీలో నోటెడ్ ఉన్న కంపెనీలకు వీళ్ళు ఈ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కావచ్చు, వాళ్ళు అడిగే ఇంటర్వ్యూస్ కావచ్చు వీళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు. దానివల్ల ఏంటంటే ఒక 2 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి భయపడి ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళడమే మానేస్తున్నారు వీళ్ళంతా. సో వాళ్ళకి ఇచ్చి నేను ఏంటంటే చాలా కంపెనీలు ఉన్నాయి, చిన్న చిన్న కంపెనీలు, చాలా మంచి కంపెనీలు ఉన్నాయి అక్కడ, మీరు ఏంటంటే ఫ్రెషర్గా కూడా మీరు వెళ్ళొచ్చు, ఇంటర్వ్యూ కూడా పెద్దగా స్ట్రగుల్ కూడా ఉండవు, మీరు మీకు కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే కనుక చాలా జాబులు ఉన్నాయి, చాలా జాబులు కొంచెం కష్టపడితే కనుక అటువంటి ఐటీ వైపు కావచ్చు, సాఫ్ట్వేర్ వైపు కావచ్చు మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి భయపడాల్సిన అవసరం కూడా లేదు, మీరు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయినా కావచ్చు, అట్లీస్ట్ బేసిక్ కమ్యూనికేషన్ కొలీగ్స్తో కావచ్చు, టీమ్తో కావచ్చు, మేనేజ్మెంట్తో కావచ్చు కొంచెం కమ్యూనికేషన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే కనుక జీవితంలో, అలాగే ఈ ఐటీ రంగంలో కావచ్చు, ఈ సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, ఎంత పెద్ద కంపెనీలో అయినా సరే మంచి అవకాశాలు ఉన్నాయి. చాలామంది అపోహ పడతారు, నాకు కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నేను ఫెయిల్ అయిపోయాను, ఇంకా నేను ఏమో జాబ్ పనికిరానేమో అనుకుంటాను. నేను ఇంటర్మీడియట్ ఫెయిల్, 4 సంవత్సరాలు ఫెయిల్ అయిన వ్యక్తిని, 4 సంవత్సరాల తర్వాత నేను పాస్ అయ్యాను, కానీ కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మనకు ఒక జాబ్లో మనకు కొన్ని ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత పెద్ద కంపెనీలు ఎప్పుడైనా సరే బేసిక్ క్వాలిఫికేషన్ అడుగుతుంది, ఎనీ డిగ్రీ అడుగుతారు, అంతే తప్ప నువ్వు స్టేట్ ర్యాంక్ కొరవా, నీకు ఎన్ని మెరిట్ మార్క్స్ వచ్చాయని చెప్పేసి కొంత ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు నీ కాలేజీకి సంబంధించిన కావచ్చు, నీ మార్కులకు సంబంధించిన ఎటువంటి క్వశ్చన్ అడగరు వాళ్ళు, ఏమైనా నీకు ఉన్నటువంటి సబ్జెక్టు గురించి కావచ్చు, నీకున్న స్కిల్స్ సంబంధించిన మాత్రమే వాళ్ళు అడుగుతారు. మనం ఎప్పుడైనా సరే మనకున్న స్కిల్ ఏమైతే ఏదైతే ఉందో ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకుంటే కనుక అద్భుతమైన ఫలితాలు మనకు లభిస్తాయి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.